ఒక వెరైటీ స్నాక్ చేయబోతున్నాం అ వెరీ వెరీ ఈజీ స్నాక్ స్నాక్ yes ఫస్ట్ టైం మావన్ స్నాక్ చేస్తుంది మీ అందరి కోసం అంటే జీవితం కాదు మీ అందరి కోసం ఛానల్ లో ఫస్ట్ టైం స్నాక్ చేస్తుంది అన్ని కవర్ చేయాలి కదా స్లోగా స్లోగా కవర్ చేద్దాం అని చెప్పి సో ఈ రోజు చేసే స్నాక్ ఐటమ్ పేరు ఏంటి అంటే ఇట్స్ అ వెజ్ స్నాక్ అండి అందరికి ఈజీగా అన్ని ఇంగ్రీడియంట్స్ అవైలబుల్ ఉంటాయి దాన్ని ఏమంటారు అంటే చీజ్ బాల్స్ అంట వావ్ చీజ్ చీజ్ అంటే ఎవరికి ఇష్టం లేదు ప్రతిదానికి ఇష్టం అయితే చాలా చాలా ఇష్టం అసలు పిజ్జా లో చీజ్ బస్ట్ చీజ్ బస్ట్ పిజ్జా ఇస్ ఇంట్రాస్ ఫేవరెట్ అన్నమాట అసలు నో అన్న మాటే రాదా ఇంకి అసలు డ్రూ అవుట్ డ్రూ పవర్ అన్నమాట చీజ్ బాల్స్ ఉంటది ఇప్పుడు ఈ చీజ్ బాల్స్ లో కూడా అలాగే చీజ్ అలా పెట్టుకోవాలనే సో మెందరు వెయిట్ వెయిట్ చేర్చి ఓకే మా ఆయనకి నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అందుకే మాటలు రోల్ అయిపోతున్నాయి సో ఈ డిష్ మీరు మీ పిల్లలకి కానివ్వండి పేరెంట్స్ కి కానివ్వండి గ్రాండ్ పేరెంట్స్ కి కానివ్వండి ఎవరికి చేసినా కూడా దే విల్ లవ్ దిస్ రెసిపీ ట్రస్ట్ మీ దిస్ విల్ బి వన్ ఆఫ్ మై నాకు చాలా ఇష్టమైన డిషెస్ అన్నమాట నా కజిన్ నేర్పించింది నాకు ఇది నేను నేర్చుకుంది కాదు నా కజిన్ నేర్పించింది యా సో అందుకని ఈ డిష్ మా ఇంట్లో చాలా కామన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలన్నీ మీరు నోట్ చేసుకుంటే మనం ఫటాఫటి రెసిపీలోకి వెళ్ళిపోదాం ఓన్లీ 6 ఇంగ్రీడియంట్స్ కమ్ ఆన్ సో చీజ్ బాల్స్ కి కావాల్సిన పదార్థాల్లో ఫస్ట్ వచ్చేసేసి శాండ్విచ్ బ్రెడ్ గ్రేటెడ్ చీజ్ మొజరెల్లా చీజ్ కొత్తిమీర కడిగి తరిగి పెట్టుకున్న కొత్తిమీర పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి సాల్ట్ అండ్ ఆయిల్ సో ఫస్ట్ మనం ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ ని తీసుకొని ఈ ఎడ్జెస్ కట్ చేయాలండి మీరు కావాలనంటే ఇక్కడ నేను శాండ్విచ్ బ్రెడ్ తీసుకున్నాను ఓకే మీరు కావాలి అని అనుకుంటే యూ కెన్ గో విత్ వాట్ యు సే వీట్ బ్రెడ్ ఆర్ బ్రౌన్ బ్రెడ్ అండ్ ఈ పీసెస్ ఏవైతే ఉంటుందో ఈ ఎడ్జ్ పీసెస్ ఏవైతే ఉంటుందో డు నాట్ వేస్ట్ దెమ్ డ్రై చేసేసి మనం మిక్సీకి వేసేస్తే పౌడర్ అయిపోతాయి అండ్ బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోతాయి సో మీరు ఎప్పుడైనా కట్లెట్స్ చేసుకోవాలన్నా లేకపోతే ఏమైనా కోఫ్తా బాల్స్ చేసుకోవాలన్నా కూడా మీకు అప్పుడు యూజ్ అవుతాయి సో ఎడ్జెస్ కట్ చేసి పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు ఈ బ్రెడ్ ని ఈచ్ స్లైస్ ని ఐ కట్ ఇట్ ఇంటూ టూ పీసెస్ మన ఇష్టం మనం ఇలా అయినా కట్ చేసుకోవచ్చు ఇలా అయినా కట్ చేసుకోవచ్చు కానీ ఇలా కట్ చేసుకుంటే ఈజీ అవుతుంది అనమాట మనకి బాల్స్ చేయడానికి సో అందుకని మనము ఇలాగా ట్రయాంగిల్స్ లాగా కట్ చేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ డ్రై చేసుకొని బ్రెడ్ క్రమ్స్ చేసుకోమని చెప్పాను కదా సో దీన్ని పక్కన పెట్టేసేసి నెక్స్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం సో ఇక్కడ ఆల్రెడీ నేను మొజరెల్లా చీజ్ ని గ్రేట్ చేసి పెట్టేసుకున్నానండి ఇన్ కేస్ మొజరెల్లా చీజ్ మీ దగ్గర లేదనుకోండి మీరు ఏం చేయొచ్చు అంటే చీజ్ క్యూబ్స్ ఉంటాయి కదా డిఫరెంట్ బ్రాండ్స్ మనకి ఈజీలీ అవైలబుల్ దొరుకుతుంది అండ్ బ్లాక్స్ కూడా దొరుకుతాయి అవి గ్రేట్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది సో దీంట్లో మీకు ఎంత కావాలో అంత గ్రీన్ చిల్లీ నేను ఇక్కడ ఒక 1 గ్రీన్ చిల్లీ అంతా వేస్తున్నానమాట దాని తర్వాత గ్రేటెడ్ కొత్తిమీర సారీ చాప్డ్ కొత్తిమీర గ్రేటెడ్ అంటున్నాను నేను అండ్ లైట్ సాల్ట్ అండి ఆల్రెడీ చీజ్లో కొంచెం సాల్ట్ ఉంటుంది బ్రెడ్లో ఉంటుంది కాబట్టి ఎక్కువ వేయకండి లైట్గా సాల్ట్ ఓకే నౌ మంచిగా దీన్ని ఒకసారి ఇలాగా మిక్స్ చేసుకోండి ఓకే మనం మిక్స్ చేసుకున్న మిక్చర్ పర్ఫెక్ట్ ఇంకా ఇప్పుడు ఈ మిక్చర్ రెడీ అయిపోయింది కదా ఏదైతే మనం స్టఫ్ చేయాలో మన స్టఫింగ్ రెడీ అయిపోయింది ఈ బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా దీన్ని ఇలా తీసుకొని ఒక బౌల్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను ఇక్కడ నేను ఇలా తీసుకొని ఇలా స్ప్రింకిల్ చేయండి స్ప్రింకిల్ చేస్తే ఇది సాఫ్ట్ అయిపోతుంది చూసారా సాఫ్ట్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో వెరీ లిటిల్ మరీ ఎక్కువ ఎక్కువ కాదు వెరీ లిటిల్ ఎక్కువ ఎక్కువ స్టఫింగ్ అక్కర్లేదు ఇలా పెట్టి ఇలా క్లోజ్ చేసి దీన్ని ఒక బాల్ కింద రెడీ చేసుకోవాలి ఓకే సో ఇప్పుడు ఇది ఇదే ప్రాసెస్ విత్ ఆల్ ద స్లైసెస్ మనము రిపీట్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టేసుకోవాలి ఓకే Thank you.
చెప్పినట్టు మళ్ళీ ఈ రోజు మెసేజ్ ఏంటంటే మంచి మెసేజ్ ఎస్కే సల్మా అంట సల్మానా సల్మా సల్మా మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంటుందండి టీనేజ్ లవర్స్ లాగా అనిపిస్తుంది yes you are always teenage lovers age is just a number we are still teenage by heart yes yeah మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కరి రిలేషన్షిప్ లో గొడవలు ఉంటాయి బట్ ఎన్ని ఇష్యూస్ వచ్చినా కలిసి ఉండాలి అనే థాట్ ఉండే చాలు హోప్ ఫ్యూచర్ లో నా మ్యారేజ్ అయ్యాక మీలాగా ఉండాలని అనిపిస్తుంది సచ్ ఎ బిగ్ వర్డ్ మీ మ్యారేజ్ అయిన తర్వాత నీకు ఇలాంటి హస్బెండే రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను ఎంత హ్యాపీగా ఉన్నానో నువ్వు కూడా అంతే హ్యాపీగా ఉండాలి మిమ్మల్ని బ్లెస్ చేయడానికి మీ ఏజ్ లో సగం కూడా నా ఏజ్ లేదు బట్ బి హ్యాపీ ఆల్వేస్ యాజ్ యూజువల్ బ్లెస్ చేయలేవేమో సల్మా బట్ ప్రే చేయగలవు కాబట్టి ఎప్పుడు కూడా నీ ప్రేయర్స్ లో మమ్మల్ని ఇద్దరిని అనుకో ఓకేనా థాంక్యూ సో మచ్ సల్మా వెరీ నైస్ మెసేజ్ అండ్ ఇంకొక మెసేజ్ చదువుతాను నువ్వు ఇంకో మెసేజ్ చదివే లోపు నా చీజ్ బాల్స్ రెడీ అయిపోతాయి ఓ హా ఇది నాకు చాలా హ్యాపీగా అనిపించింది నీకా ఓకే రెడ్డీశ్వరి అంట అయితే నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మీ వీడియోస్ చూస్తుంటే మూడ్ చేంజ్ అవుతుంది అక్క ప్రాబ్లమ్స్ అన్ని మర్చిపోతాను అక్క అసలు ఇది మాకు చాలా ఈ లవ్ నేను ఇంకొక విషయం చెప్పాలండి రీసెంట్ గా శిల్పారామం వెళ్ళాను నేను December 30th అనుకుంటా నేను వెళ్ళాను శిల్పారామం కి ఒక మదర్ అండ్ డాటర్ వచ్చారు నేను మా మమ్మీ ఏదో షాప్ చేస్తున్నాం ఇంద్రా వేరే స్టోర్ లో ఉన్నారు వచ్చి మా పాప మీ మీ వాయిస్ అంటే చాలా ఇష్టం మా పాపకి రాత్రి పడుకునే ముందు వాళ్ళ డాటర్ అంట తన పక్కనే ఉండింది వాళ్ళ డాటర్ అంట రోజు నా యూట్యూబ్ వీడియోస్ పెట్టుకుని నా వాయిస్ వింటూ నిద్రపోతుందంట సో అదొక నిద్రకి వాడుకునేటట్టు చేస్తుంది మీ వాయిస్ అంత స్వీట్ గా ఉంటుందని అదే నాకు ఆ రోజు అసలుకి ఎంత హ్యాపీ అయిపోయారంటే నేను ఓ మై గాడ్ నిజంగా ఎంత హ్యాపీగా ఉంటుందో చెప్పలేము సో మచ్ అండ్ ఇంకొక మెసేజ్ కూడా నేను యాక్చువల్లీ ఇందాక చదివాను జబర్దస్త్ ప్రోగ్రామ్ కంటే కూడా మీరు జబర్దస్త్ చూడకుండా మానేసి మీ వీడియోస్ పెట్టుకుని చూస్తున్నాం అని చెప్పారు అసలు దట్ ఈస్ రియల్లీ చాలా పెద్ద వర్డ్ అది చాలా పెద్ద వర్డ్ నాకు అసలు నిజంగా మీ అందరికి హ్యాట్స్ ఆఫ్ అండి థాంక్యూ సో మచ్ ఇంత లవ్ మాకు పంచుతున్నారు థాంక్యూ సో మచ్ ఓకే లెట్ us get back to the recipe my cheese balls are ready అయిపోయా అయిపోయాయి లాస్ట్ వన్ చీజ్ బాల్స్ ఆర్ రెడీ ఇప్పుడు నాకు స్మాల్ డౌట్ చీజ్ బాల్స్ ఓన్లీ బ్రెడ్ క్రంబ్స్ లో వేసి చేయాలా బ్రెడ్ క్రంబ్ బ్రెడ్ స్లైస్ బ్రెడ్ స్లైస్ అంటే ఈ రెసిపీ ఇలాగా ఇంకా వీటిలో చాలా రెసిపీస్ బోల్డ్ అని వేరియేషన్స్ ఉన్నాయి ఈ రోజుకి ఇది ఈజియెస్ట్ రెసిపీ చూపిస్తున్నాం మనము మళ్ళీ మనం ఇంకోసారి ఇంకొక టైప్ చేయొచ్చు అంతే కదా బోల్డ్ అని ఉన్నాయి రెసిపీలకి ఏం తక్కువ ఉంది కానీ బోల్డ్ ఉన్నాయి అన్నీ ఒకేసారి చెయ్యలేను కదప్పా క్యారే అయిపోయింది ఎంతసేపు ఇంకా ముందుగా స్టవ్ వెలిగించాలి యాజ్ యూజువల్ ఓకే తర్వాత తర్వాత ఏం చేయాలి ఆయిల్ వేయాలి ఆయిల్ వేయాలా దేనికి వేయాలి డీప్ ఫ్రైగా డీప్ ఫ్రైకి వేయాలి అంటే కొంచెం మంచిగానే వేసుకోవాలి ఆయిల్ బికాజ్ లోపల మునగాలి కదా అవును కదా అందుకని అవును కదా సో అది వేడయ్యే ఇది వేడవుతుంది కదా ఇది వేడయ్యే లోపు ఏం చేస్తావు ఇవి చూపిస్తాను ఇవి చూపిస్తాను ఒకటి చాలు ఇది అయింది అయిపోయింది స్టోరీ ఇంకా 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 ఏంటి క్యూటీ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు లేదులే ఇప్పుడంతా తిరిగి తిరిగి వచ్చి పాపం షూట్ చేస్తూ ఆడుతూ పాడుతూ ఒక రోజు గ్యాప్ దొరికిందంటే మొత్తం తిరిగేసేసి ఇంటి పనులన్నీ చేసుకుని వచ్చి అమ్మో ఎపిసోడ్ టెలికాస్ట్ లేదని టెన్షన్ పడిపోయి మరీ ఎపిసోడ్ చేస్తా నేను ఈ రోజు అసలు యాక్చువల్ నా బర్త్డే షాపింగ్ అంతా చేసింది పాప మర్చిపోయింది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నా బాగా టైర్డ్ అయిపోయి బర్త్డే షాపింగ్ అంటే మీకు ఒక విషయం తెలుసా మా ఆయనకి షూ కొనాలన్నా మాకు ఒక పెద్ద టాస్క్ తెలుసా ఎందుకునంటే మా ఆయన ప్యాంట్ ఊరికే దొరికి ప్యాంట్ అంట షూ సైజ్ ఊరికే దొరకదు ఈవెన్ ప్యాంట్ కూడా ప్యాంట్ అయినా దొరుకుతుంది ఈ మధ్య కాలంలో కొంచెం ప్యాంట్లు ఈజీ అవుతున్నాయి కానీ
అమ్మో షూ కొనాలంటే ఒక పెద్ద టాస్క్ అండి మీకు తెలీదు యుఎస్ 14 సైజ్ ఎవ్వరు నిన్న అడిగినా మర్చి మేడం 11 ఇస్ ద లాస్ట్ సైజ్ మేడం మేడం 12 ఇస్ ద లాస్ట్ సైజ్ మేడం మేడం 14 ఇండియాలో నాట్ అవైలబుల్ మేడం హలో నేను యాక్చువల్లీ నా సైజ్ 14 నేను అందరికీ తెలుసు నేను ఒక ఇంటర్వ్యూ లో కూడా చెప్పాను బట్ నేను ఏం చేయను చెప్పు నేను యుఎస్ కి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను అక్కడ బదులుంది ఇవి కోవిడ్ మూలానే యుఎస్ సెలెక్ట్ అయ్యాను ఇక్కడే ఇక్కడే అడ్జస్ట్ అవ్వాలి మళ్ళీ ఏంటి బర్త్ డే రోజు కొత్త షూ లేకపోతే ఇంకా మాకు అయిపోతుందన్నమాట బ్యాండ్ బాజా బారాత్ మాకు ఇంకా కానీ ఈ రోజు ఎలా అయినా సరే సాధించాము 14 సైజ్ షూ దొరికింది ఏమండి ఏదైనా సరే ఈజీగా దొరికితే ఎవరైనా బర్త్డే షాపింగ్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది అవునా కాదా నా నేను పడే బాధలు ఎవరికి చెప్పుకోవాలి 17 ఇయర్స్ గా నాకు ప్యాంట్ ఈ మధ్య కాలంలో కొంచెం ఇండియాలో ప్యాంట్స్ తొందరగా బాగా దొరుకుతున్నాయని హైదరాబాద్ లో కానీ బతికిపోయాను పెళ్ళైన కొత్తల్లో అయితే ఓరి దేవుడు నాకు పిచ్చకు పిచ్చొచ్చేసేది అసలు ఆ ప్యాంట్ హైట్ దొరికేది కాదు ఇప్పుడు కొంచెం పర్లేదన్నమాట అంటే ఇప్పుడు అందరూ కింద లో వేస్ట్ వేసుకుంటారు కాబట్టి ఇది ఫ్యాషన్ అయిపోయింది కాబట్టి ఇది సరిపోతున్నాయి ఇప్పుడు కరెక్ట్ మ్యాడ చెప్పాడు మా ఆయన సో ఆయిల్ మంచిగా వేడెక్కిపోయిందండి ఇప్పుడు మన చీజ్ బాల్స్ సిమ్ చేసుకుందాం ఎందుకంటే బ్రెడ్ కదా తొందరగా కలర్ టర్న్ అయిపోతుంది సిమ్ చేసుకొని మనం ఇలాగా మన చీజ్ బాల్స్ వేసుకుందాం చాలా ఫాస్ట్ బ్రెడ్ కదా ఎంతసేపు పడుతుంది బ్రెడ్ కి వెరీ ఫాస్ట్ టర్న్స్ అస్సలు ఉంటుంది ఇది తినేటప్పుడు దేవుడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనుకోండి అసలుకి సో ఇప్పుడు ఈ చీజ్ బాల్స్ మీరు చూసినట్టయితే నేను అనుకోవచ్చు సైజ్ కొంచెం చిన్నగా అనుకుని మంది కొంచెం పెద్ద సైజ్ తినే అలవాటు ఉంటుంది అప్పుడు మీరు ఏం చేయాలనంటే ఫుల్ స్లైస్ ఏదైతే మనం ఎడ్జెస్ కట్ చేస్తాం కదా ఫుల్ స్లైస్ నుండి కొంచెం ఇప్పుడు నేను చూపించిన క్వాంటిటీకి డబుల్ క్వాంటిటీ ఆఫ్ చీజ్ పెట్టేసేసి యు జస్ట్ హ్యావ్ టు మేక్ ఇట్ ఎ బాల్ అప్పుడు కొంచెం ఇంత బాల్ వస్తుంది అనమాట మీ ఇష్టం నేను ఎందుకు చిన్నవి చేస్తానంటే వై వేస్ట్ అన్నెసెసరీ అనేసి నేను చిన్నది చేస్తాను సో ఇప్పుడు మన చీజ్ బాల్స్ రెడీ అయిపోయాయి మోజరేలా చీజ్ కదా స్టిక్కీ 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 ఒకసారి దీన్ని వేసిన తర్వాత అన్ని విడిపోతాయి డోంట్ వరీ ఓకే ద చీజ్ ఇస్ డ్రిప్పింగ్ సెకండ్ సెట్ వేసుకున్నాము సే చీజ్ అంటారు కదా ఫొటోస్ అప్పుడు ఫొటోస్ చేశారు సే చీజ్ అలా అన్నమాట సే చీజ్ చీజ్ ని తెలుగులో ఏమంటారు చెప్పు క్వశ్చన్ మార్క్ చీజ్ ని తెలుగులో ఏమంటారు సో మీరు కూడా కామెంట్స్ లో పెట్టండి చీజ్ ని తెలుగులో ఏమంటారు నాకు నిజంగానే తెలియదండి చీజ్ ని తెలుగులో ఏమంటారు మీకు తెలిస్తే నాకు కింద మెసేజ్ పెట్టండి మీగడ మొన్న మీగడ కాదు మొన్న అది ఇదేంటి నేను చేసిన ఫిర్నీకి పెట్టినట్టు రవ్వ పాయసం ఇట్లంతా పెట్టకండి కరెక్ట్ వర్డ్ పెట్టండి ప్లీజ్ సో ఇవన్నీ చక్కగా మంచిగా ఫ్రై అయిపోయాయి మన చీజ్ బాల్స్ మనం ప్లేటింగ్ చేసుకుందాం అండ్ విత్ టొమాటో సాస్ It goes very, very well. Wow. Baba, na photo break kiya mat karna. Finally, cheese balls are ready. Itna easy recipe ho, meeru ma duration choose kare mi kardam ho tuhi. Maatla nanta safe patle tu dish ready chhe nyan ki. So first, India ki pedda. Oh my god, always. Nene first taste chhe nyan ki. Ante intlo nuvu nene untan kabatti. ఇది చూసారు కదా ఇది యాక్చువల్లీ సాస్
చూసారు కదా నా ఇది టొమాటో సాస్ అన్నమాట ఇది టొమాటో సాస్ టొమాటో సాస్ తో చాలా బాగుంటుంది చిల్లీ సాస్ తో కూడా బాగుంటుంది మీకు కావాల్సితే కొత్తిమీర పచ్చడి తో కూడా చేయొచ్చు నేను టేస్ట్ చేస్తాను నేను అన్న నా నేను కూడా చేస్తున్నాను యా చూడండి బా వావ్ నేను కూడా చేసుకొని చాలా ఆనందండి బా 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 మీరు డెఫినెట్లీ ఇది ట్రై చేయాలి మీ కిడ్స్ కోసం పర్ఫెక్ట్ ట్రై చేస్తారు నేను మీకు చూపిస్తా దగ్గరికి వచ్చి చీజ్ ఆ చీజ్ Oh my god this is the cheese isigondi this is the cheese oh my god you know na creativity chala ekku ayipoyindi ba awesome ha kya baat hai crispy gaane danga cheese chilli aa kutme taste salt kuda ekku esukodu light ga esukoni చీజ్ లో ఆల్్రెడీ సాల్ట్ ఉంది కదా సో మీరు కూడా ఇలాంటి టేస్టీ డిషెస్ చూడాలి అంటే చేసుకొని తినాలి ఉంటాం మా నీళ్ళ మీద వాళ్ళ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన గంట ఉంటుంది ఆ గంట అదే కదా గంట ఉంటుంది గంట కొట్టండి ఇలాంటి మీరు ఎందుందో చూడొచ్చు ఎలా ఉందో అందరూ స్నాక్స్ ఐటమ్ చేసి కింద మెసేజ్ బాక్స్ లో పెట్టండి ఫై నిజంగా ట్రై చేయండి మీ ఇంట్లో అందరూ చాలా ఇంట్రెస్ట్ అవుతారు నన్ను ట్రస్ట్ మీ ఎందుకంటే ఇది ఆల్వేస్ రోజు ఇంప్రెస్ అవుతుంటారు ఇప్పుడు దీన్ని థ్యాంక్ యూ సో మచ్ టాటా బై 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 లాట్స్ ఆఫ్ లవ్ టేక్ కేర్ బై బై స్టే సేఫ్ ప్లీజ్ వేర్ యువర్ మాస్క్ శానిటైజ్ యువర్ హ్యాండ్స్ సీజన్ అస్సలు బాగులేదు ప్లీజ్ ఎవ్రీబడి టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ టాటా బై 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 క్యారెట్ లాగా నేను రెడీ అయ్యాను సో నేనే క్యారెట్ హల్వా చేయాలి కాబట్టి నేను ఐ యామ్ క్యారెట్ ఓకే loaded with nuts anamata idi